నిఘా తెలుగు టీవీకి స్వాగతం. న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరంలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2022 బంగారు పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన తెలుగు తేజం నాగం జ్ఞానదివ్యకు ఇన్నర్ రింగ్ రోడ్ బి మినీ కన్వెన్షన్ హాల్ గుంటూరు నందు ఏఆర్ ఫౌండేషన్ అభినందన సభ జరిగింది. జ్ఞానదివ్య మాట్లాడుతూ, తెనాలి తాలూకా కట్టెవరం గ్రామంలో జన్మించిన నేను నంది వెలుగు స్కూల్ పిఈటీ సిరిస శిక్షణలో అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ కోచ్ కమరుద్దీన్ సారథ్యంలో న్యూజిలాండ్ దేశంలో కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2022లో బంగారు పతకాలు సాధించానని, ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే నేను మరెన్నో బంగారు పతకాలు సాధిస్తానని తెలిపారు. ఏఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలరాజ్ మాట్లాడుతూ, మన దేశ ఉన్నతిని చాటి న్యూజిలాండ్ కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 3 గోల్డ్ పతకాలు, 1 సిల్వర్ పతకం సాధించిన నాగం దివ్యను ఏఆర్ ఫౌండేషన్ తరపున సన్మాన సత్కారం చేయడం జరిగిందని, ఈ కార్యక్రమమే కాదు ఏఆర్ ఫౌండేషన్ తరపున ఇలాంటి ఆనుమత్యాలను తయారు చేయాలని కోచ్ కమరుద్దీన్ని కోరారు. స్పోర్ట్స్ అనేది అన్నీ దాక్ష అయిపోయింది, అందరికీ బాగా డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలం, లేకపోతే కాంపిటీషన్ చేయలేమన్న ఉద్దేశంతో ఉన్నారు. ఈ నాగం దివ్యాని అమ్మాయి చిన్నపల్లె తెనాలి గ్రామాన్ని చెప్పిన చిన్నపల్లెటూరు కటేవరంలో అరకొర పరికరాలతో ప్రాక్టీస్ చేసి నాగశిరీష అనే స్కూల్ పీఈటీ ద్వారా ఈ అంతర్జాతీయ స్థాయికి వచ్చింది అమ్మాయి. అలాంటి రత్నాల చేతనం చాలా ఉన్నాయి. అక్కడున్న స్థానికులు కానీ, శాసనసభ్యులు కానీ, మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అలాంటి సహకారాలు అందిస్తే మన ప్రతి ఊళ్ళో నుంచి కూడా ఇంటర్నేషనల్ లిఫ్టర్లు కానీ స్పోర్ట్స్మెన్ కానీ 10 మంది తయారవుతారని నేను అనుకుంటున్నాను. చిరంజీవి జ్ఞానదివ్య దేశ ఉన్నతిని చాటి న్యూజిలాండ్లో కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ దాని ద్వారా అక్కడ 3 గోల్డ్ మెడల్ సాధించి, సిల్వర్ మెడల్ సాధించి మా దేశానికి వచ్చినందుకు నిజంగా మేము అందరం గర్వపడుతున్నాం. మా ఏఆర్ ఫౌండేషన్ తరఫున ఆ అమ్మాయికి ఈ చిన్న సత్కారం ఏర్పాటు చేసినందుకు, మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి సహకారాలు అందించిన మా కమరుద్దీన్ సార్ గారికి, ఆయన ఇంటర్నేషనల్ కోచ్, ఆయన మేమందరం కూడా ఆయన శిష్యులం. ఈ కార్యక్రమమే కాదు, మేము ఏఆర్ ఫౌండేషన్ తరఫున ఇలాంటి ఆనిముత్యాలని తయారు చేయాలని ఒక సంకల్పంతో మా సార్ గారిని, సార్ మేము ఏఆర్ ఫౌండేషన్ ద్వారా మేమందరం కూడా మీకు సహకరిస్తాము, మీరు కొంచెం ఇలాంటి పిల్లలందరికీ కూడా గైడెన్స్ ఇచ్చి ఒక మంచి భవిష్యత్తు చేకూర్చాలని కోరాము. అందుకు సార్ కూడా ఖచ్చితంగా అది చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం చేయడం కాదు, మన గవర్నమెంట్ కూడా ఈ స్పోర్ట్స్ అనేది చాలా అరుదుగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మన సీఎం గారు దీని మీద కొంచెం దృష్టి పెట్టి ఇలాంటి ఆడపిల్లలందరినీ కూడా ప్రోత్సహించి మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ఇలాంటి వాళ్ళకు మంచి